హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పేదవాడి రెమ్డెసివిర్ మెంతుల్లో ఉన్న ఫెనుగ్రీక్ను రెమ్డెసివిర్ కంటే డాకింగ్ వాల్యూ ఎక్కువ 8.5 రెమ్డెసివిర్ డాకింగ్ వాల్యూ అయితే ఆర్డిఆర్పికి మన మెంతుల్లో ఉన్నటువంటి ఫెనుగ్రీక్కి 9.8 ఎక్కువ. కాబట్టి ముందు జాగ్రత్తగా అందరూ డైలీ నైట్ ఒక స్పూన్ మెంతులు వాటర్లో నానబెట్టుకొని పొద్దున్నే తినమని చెప్పాం. అట్లాగే అదే గ్లాస్ కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ మెంతులు ఇంకొక స్పూన్ వేసి గ్లాస్ వాటర్ పోసి సాయంత్రం తీసుకోమని చెప్పాం. కాదు, ఇది చెప్పేటప్పుడు మనం క్లియర్గా చెప్పింది ఏంటంటే, మెంతులు షుగర్ పేషెంట్లు, అట్లాగే బీపీ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, వీళ్ళందరూ కూడా ఆయుర్వేద చిట్కా కింద మెంతులు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, అట్లాగే బ్లడ్ థిన్నర్స్ లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఆ బ్లడ్ థిన్నర్లు వాడతారో అవి డోస్ కొంచెం సెట్ చేసుకోవాలి అని చెప్పి క్లియర్గా ఇండికేట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనకి లేటెస్ట్గా, ఎందుకంటే బాగా వైరల్ అయిపోయింది, అందరూ మెంతులు ముందు జాగ్రత్తగా తీసుకోవడం మొదలెట్టారు. మళ్ళీ ఇంకొకసారి మనం క్లియర్గా అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఎవరైతే మెంతులు తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ షుగర్ లెవెల్స్ మీద దృష్టి పెట్టండి. ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ అయితే ఇన్సులిను, మెట్ఫోమిను తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఈ మెంతులు కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ మరీ ఎక్కువగా తగ్గిపోతుంది. అందుకోసం ఏంటంటే, ఈ మెంతులు తీసుకునేటప్పుడు షుగర్ టాబ్లెట్ ఒకసారి మీ డాక్టర్ సలహా మీద ఒకసారి షుగర్ టెస్ట్లు అవి చేసుకొని డోస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మెంతులు కూడా సేమ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. అటు టాబ్లెట్లు తీసుకొని, ఇటు ఇన్సులిన్ తీసుకొని, మళ్ళీ మెంతులు తీసుకుంటే మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దానికంటే కూడా షుగర్ తగ్గుతుంది. అట్లా ఏదన్నా అనిపిస్తే, షుగర్ బాగా తగ్గుతుంది అనిపిస్తే, కొంచెం వీక్నెస్గా అనిపిస్తే ఇమీడియట్గా పక్కన కొంచెం చిన్న హాఫ్ స్పూను షుగర్ తీసుకోవటము, లేకపోతే కొంచెం తేనె నోట్లో వేసుకోవటం, లేదంటే చిన్న చాక్లెట్ నోట్లో వేసుకోవటము చేసుకోండి. ఒకసారి మీ షుగర్ టెస్ట్ చేయించుకోండి, ఈ డోస్ అడ్జస్ట్ చేసుకోండి. ఏదైతే మెట్ఫోమిన్ తీసుకుంటారో ఉన్నదానికంటే కొంచెం తగ్గించుకోవటం, ఎందుకంటే మనకి మెంతులు ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, మనకి బెనిఫిటే జరుగుతుంది. ఓకే, మనం ఇదివరకు లాగా పోపులు పెట్టిలాగా ప్రతి ఇంట్లో ఈ 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా ఒక మందులు బాక్స్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు, ఒక పెద్ద మందుల డబ్బా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆ మందుల డబ్బా నుంచి త్వరలోనే విముక్తి కలుగుద్ది. ఈ మెంతులు తిన్నప్పుడు మటుకు మీకు షుగర్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. అట్లాగే లిపిడ్ ప్రొఫైల్ అంటాం, ఏదైతే ఎల్డిఎల్లు, ట్రైగ్లిజరైడ్స్ వీటన్నిటిని, అట్లాగే మంచిగా పనికొచ్చేది హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవుతుంది. ఎల్డిఎల్లు, ఈ ట్రైగ్లిజరైడ్స్ మెంతులు కన్జ్యూమ్ చేయడం వల్ల తగ్గుతున్నాయి అని చెప్పి కూడా స్టడీస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, ఇటు మెంతులు తీసుకుంటూ మళ్ళీ అటు బ్లడ్ థిన్నర్లు తీసుకుంటే మరి రక్తం మరీ పలుచగా అయిపోతుంది, చిన్న దెబ్బ తగిలినా కానీ బ్లడ్ ఆగదు. అందుకని ఏంటంటే, మరీ ఎక్కువ రక్తం పలచబడకుండా మనం ఎట్లాగే ఇవి తీసుకుంటున్నాం కాబట్టి ఆ మందుల డబ్బా నుంచి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ప్రతి నెల 1-5 వేల రూపాయలు మందులకి అయిపోతున్నాయి వీళ్ళకి. కాబట్టి హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, అట్లాగే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, యాస్పిరిన్లు, ఎనాక్సిపిరిన్లు, ఇటువంటి వాళ్ళు మటుకు కొంచెం ఇది ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే వాటి వాడకం తగ్గించేసుకోవాల్సి ఉంటుంది. ఊరక మన బోబుల్ పెట్టిలో ఉన్న మెంతులు తీసుకోవటం వల్ల మందుల డబ్బా జోలికి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉండదు. కాబట్టి ఏంటంటే, దానివల్ల మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవ్వకుండా ముందు జాగ్రత్తగానే
మీ షుగర్ లెవెల్స్ అట్లాగే మీ లిపిడ్ ప్రొఫైల్ వీ రెండిటి మీద దృష్టి పెట్టండి. షుగర్ ఇప్పుడు మనకి మెంతుల వల్ల షుగర్ తగ్గిపోతుందో లేకపోతే మెంతుల వల్ల లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అయిపోతుందో అని చెప్పి మెంతులు వాడటం కాదు. ఇప్పుడు దాకా మీరు వాడుతున్న ఆ పక్కన ఉన్నటువంటి షుగర్ టాబ్లెట్లు అట్లాగే బ్లడ్ థిన్నర్స్ అవేం చేయ. బ్లడ్ థిన్నర్స్ అంటే ప్లేట్లెట్లను తగ్గించేస్తాయి. ఇది అలా కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్నే తగ్గిస్తుంది. కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది. రెండోది ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ప్రతి నెల 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన బాధల నుంచి కూడా కొంచెం విముక్తి కలుగుతుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి, ఎందుకంటే ఇదివరకు కొంతమందికి తెలుసు, కొంతమంది వాడుతున్నారు, వాళ్ళకి దీని గురించి తెలుసు, వాళ్ళ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు డోసులు అడ్జస్ట్ చేస్తున్నారు. మీరు కూడా మీ షుగర్పై మీ లిపిడ్ ప్రొఫైల్పై ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఒక 3-4 రోజులు లేదా 1 వారం రోజులు వాడిన తర్వాత మీ లిపిడ్ ప్రొఫైల్ కానీ షుగర్ కానీ టెస్ట్ చేయించుకోండి. దాన్ని బట్టి మీ డాక్టర్ని సంప్రదించి డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంతేగాని మెంతులు తింటాం మటుకు మానేయకండి, ఎందుకంటే మనకి ఆ మందులు పెట్టి నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతలో కొంత ప్రొడక్షను మీరు ఫస్ట్ వీక్లో డాక్టర్లు ఏమీ ఇవ్వట్లేదు, రిప్లికేషన్ ఆపడానికి ఏమీ ఇవ్వట్లేదు, మనం ఏదో ఒకటి ఇస్తున్నాం, అది ఎంతవరకు ఆపుతుంది అనేది రిజల్ట్ ఖచ్చితంగా ఆల్రెడీ 1 వీక్ నుంచి చెప్తున్నాం. ఈ 1 వీక్లో ఆల్రెడీ వాడి చాలామంది బెనిఫిట్ అయ్యారు అనేది జస్ట్ ఇంకొక 1 వీక్ ఆగితే వాళ్ళందరికీ నెగిటివ్స్ వస్తాయి కదా. ఆ నెగిటివ్స్ వచ్చిన తర్వాత నేను కూడా కాల్ ఇస్తాను ఫేస్బుక్లో, ఎవరైతే ఫాలో అయ్యారో ఎవరైతే బెనిఫిట్ అయ్యారో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి అని చెప్పి నేను కాల్ ఇస్తాను. ఆ రోజు అర్థమవుతుంది. అట్లాగే బ్రోమెక్సైన్ ఇవన్నీ సరే, ఇప్పుడు ఇది స్పెసిఫిక్గా మెంతుల గురించి ఈ కాస్ట్ని ఒకసారి ఇద్దాము. ఎందుకంటే మన మెంతుల వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది అనుకోకూడదు. మన మెంతులు వాళ్ళకున్న ఎప్పటి నుంచో వాడుతున్న మందులు పెట్టి నుంచి విముక్తి కల్పించబోతుంది. అదేంటంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ఆ తర్వాత ఇవి వాడకం తగ్గిస్తే సరిపోతుంది. డోస్ మటుకు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదొకసారి అందరికీ ఒక చిన్న అడ్వైజ్, ఎందుకంటే కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏమంటే ఏంటండి కొంచెం బాగా షుగర్ తగ్గినట్టు అనిపిస్తుంది, ఏంటంటే డోస్ అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నాం. అట్లా ప్రతి ఇండివిజువల్కి చెప్పలేం కాబట్టి ఒక వీడియో రూపంలో మీ అందరి ముందు, ఎందుకంటే మొత్తం తెలుగు కమ్యూనిటీలో అందరూ అన్ని పీపుల్కి రీచ్ అయిపోయింది, అందరూ స్టార్ట్ చేశారు కాబట్టి అందరికీ ఒకేసారి అడ్వైజ్ చేయడానికి ఈ వీడియో ఇస్తున్నాను. దయచేసి ఈ షుగర్ లెవెల్స్ అట్లాగే లిపిడ్ ప్రొఫైలు, షుగర్ లెవెల్స్కి షుగర్కి సంబంధించిన టాబ్లెట్స్ డోస్ అడ్జస్ట్ చేసుకోండి. అట్లా లిపిడ్ ప్రొఫైల్ కూడా ఫెనుగ్రీక్ అంటే మెంతుల వల్ల ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి బ్లడ్ థిన్నర్స్ వాడకం కూడా తగ్గుతుంది. ఆ బ్లడ్ థిన్నర్స్ కూడా డోస్ అడ్జస్ట్ చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.